నమస్తే, వెల్కమ్ టు మస్తు మసక్. తగ్గేది లేదు, మస్తు మసక్ చూస్తుండండి, మస్తు మసక్ కాల్ చేయండి. ఎక్కడ కూడా తగ్గేది లేకుండా హ్యాపీగా ఫ్యాబులస్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకెందుకు లేట్, అబ్బా కాల్స్ చేయండి. కాల్స్ చేస్తే హ్యాపీగా వానితో మాట్లాడచ్చు, వానితో బోల్డ్ ముచ్చట్లు పెట్టచ్చు. అలానే ఎవరైనా బర్త్డేస్ విషయస్ ఉన్నా కూడా చెప్పచ్చు, వాళ్ళకి విషయస్ చెప్పేస్తాం మీ అందరి తరపు నుంచి, మా తరపు నుంచి. అలానే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ తీసుకున్న ముందు ఈరోజు బర్త్డేస్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మెనీ మోర్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్. ఎస్, సో ఈరోజు అయితే వాణి వచ్చేసింది అనమాట. 1 మినిట్ కూడా లేట్ లేదు, ఈరోజు ఎగ్జాక్ట్లీ 12కి వచ్చేసాను. సో ఎందుకంటే ముందు ప్రోగ్రామ్ ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి, సో ఈరోజు టక్క 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 అన్ని చాలా జరిగిపోయాయి అనమాట. సో ఎగ్జాక్ట్లీ వాణి 12 అయిందంటే వాణి వస్తుంది, వాణి వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసింది కాల్స్ వస్తే, కాల్స్ వచ్చాయి అంటే విషెస్ వస్తే, విషెస్ వచ్చిందంటే టప్ప టప్ప అన్ని వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, కీ కాల్ కట్ అయినట్టుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. సో ఇప్పుడైతే జనరల్గా సో మాట్లాడుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ రోజంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. సో ఎట్ ద లాస్ట్ వన్ డే అంటే ఇప్పుడు ఈ రోజు మస్పజకులు ఎప్పుడు టాపిక్ తీసుకోలేదు, కానీ ఈరోజు తీసుకుంటున్నాను అనమాట. టాపిక్ ఏంటంటే మనం చనిపోతున్నాం. ఎస్, ఈరోజు ది లాస్ట్ డే అని తెలిసినప్పుడు మనం దేవుడు ప్రత్యక్షమై మనల్ని అడిగితే ఏం కోరుకుంటారు? మళ్ళీ బతికిచ్చమని మాత్రం అడగండి, అది కాదనమాట. ఒకవేళ మనం ఈరోజుది ది లాస్ట్ డే అని మనకు తెలిసినప్పుడు దేవుడు ప్రత్యక్షానికి ఏం కావాలి కోరుకో, లాస్ట్ కోరిక అంటే మీరేం కోరుకుంటారు? ఇదన్నమాట ఈరోజు టాపిక్. మస్మజకులు ఎప్పుడు అడగలేదు, బట్ ఫస్ట్ టైం అడుగుతున్నాను అనమాట. ఎందుకు అడగాలనిపించింది, రోజు మాట్లాడుకున్నాం స్కూల్ గురించి, కాలేజ్ గురించి, అలానే వీకెండ్స్ గురించి, లేదంటే గిఫ్ట్స్ గురించి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, క్రేజీ ఫిల్మ్లో కానీ మస్మజకులో కానీ. బట్ ఈరోజు అనమాట, ఈరోజు అడిగేస్తున్నా, ఎవరు క్రేజీ ఆన్సర్ అంటే మంచి ఆన్సర్ ఇస్తారో అనేసి నేను వెయిట్ చేస్తున్నా. ఆలే ఈరోజు మరి మస్మజక్ టైటిల్ అనమాట, అదే విన్నర్స్ టైటిల్ అంటే. అలానే అంటే అంటే మనం దివాళీ రోజు అనుకుంటా, దివాళీ రోజు ఒక క్విజ్ పెట్టా, దాంట్లో కూడా ఒకరు గెలిచారు, అట్లానే ఈ రోజు కూడా పెడుతున్నా అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్, రమ్య కాదు, కోమలి. కోమలి గుట్టి, చెప్పండి, ఎలా ఉన్నావు? బాగున్నానా? నువ్వు బాగున్నావు? చాలా బాగున్నాను అక్క. ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి ఖాళీనే. స్కూల్ కి, అదే కాలేజ్కి వెళ్ళట్లేదా? స్కూల్ అక్క, స్కూల్ క్లాస్. 9th? ఓకే, అంటే ఇంటర్మీడియట్ వైస్ అంటే వాయిస్ లా ఉంటే. నేను మా అత్త వాళ్ళ ఊరు వచ్చాను అక్క, అంతే. మీ అత్త వాళ్ళ ఊరు వచ్చా? ఎందుకు? మ్యారేజ్ ఉంది, మా వదిన ఉంది. మీ వదిన మ్యారేజా? అయితే మంచిగా ఎంజాయ్ చేస్తావు అనుకుంటా. ఎప్పుడు పెళ్ళి? ఒక 3 డేస్ లో. 3 డేస్ ముందే వెళ్ళిపోయావా? ఏం పెళ్లి పనులని చూసుకుంటావా? చూసుకోవాలి కదా మరి. ఏం చూసుకుంటావు పెళ్లి పనులు చెప్పు, ఇంతవరకు ఏం చూసుకున్నావు చెప్పు. ఇంతవరకు షాపింగ్ చేసాము. షాపింగ్? నువ్వేం కొనుక్కున్నావు షాపింగ్ లో? నేను హాఫ్ సారీను, చుడిగార్ కొనుక్కున్నా. ఓకే, ఇంకేం చేసావు? ఇంకా అంతే. పెళ్లి పనులు అన్నో ఇవే చేసావా? ఇంకా చెయ్యాలి కదా, 3 డేస్ ఉందిగా. ఇంకా 3 డేస్ ఉందిగా, ఆరామ్సే చెయ్యొచ్చులే అంటావా? అవునా అక్క, తిన్నానా? నన్ను తిన్నావా? తిన్నా. సరే కోమలి, చెప్ప. ఈరోజు నేను ఒకటి అడిగా కదా, దానికి ఆన్సర్ తెలుసా? చెప్తావా నాకు? వినలేదక్క. వినలేదా? సరే, చిన్నపిల్లలు ఎవరు నిన్ను అడగచ్చు అడగలేదు, మరి జనరల్గా అడిగేస్తున్నా అనమాట. ఏంటంటే ఈరోజు ఇది లాస్ట్ డే, మనం రేపు చనిపోతా అంటే ఈరోజు చచ్చిపోతాం అనలోగా మనకు దేవుడు ప్రత్యక్షమై నీ లాస్ట్ కోరిక ఏంటి అడిగితే ఏం కోరుకుంటావు? మా డాడీని బాగా చూసుకో అనుకో. మీ డాడీని బాగా చూసు. మమ్మీ డాడీని. ఏ, ముందు డాడీ అన్నా మమ్మీ తర్వాత వచ్చారు? మమ్మీ టీవీ చూస్తున్నారా? చూడలేదు. మరి ఫస్ట్ డాడీ గుర్తొచ్చారని చెప్పాను, తర్వాత మమ్మీ గుర్తొచ్చారు. డాడీ అంటే నీకు చాలా ఇష్టమా? ఎందుకు, నీకు అడిగినవన్నీ కొని పెడతారా? బాగా కొంటారు, బాగా కొని పెడతారే. మీ డాడీ నీకు బాగా కొని ఒక గిఫ్ట్ చెప్పు. టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టమా నీకు? టెడ్డీ బేర్ అన్న చాక్లెట్స్ అన్న చాలా ఇష్టం. అది ఆబ్వియస్గా అమ్మాయిలందరికీ ఉన్నదే లే, టెడ్డీ బేర్ అన్న, పింగ్విన్స్ అన్న, చాక్లెట్స్ అన్న చాలా ఇష్టమైందే. సరే కోమలి, ఒక పాట పాడు. పాటలు రాక్క, పాటలు నేను ఆల్రెడీ నేను పాడాను, అడగ జరగాల్సింది, అనర్థం అంతా జరిగిందిలే, కానీ నువ్వు చెప్పు, నువ్వు పాడు. బాగుంటుంది నాన్న. సరే ఒక జోక్ చెప్పు. పెళ్లి ఇప్పుడు పెళ్లిలో ఉన్నావు కదా, ఏమైనా జోక్స్ జరిగాయా?
జరిగే ఉంటాయి కానీ గుర్తుందా నాకు. అబ్బాబ్బాబ్బా, అసలు ఎంత తెలివిగా మాట్లాడుతున్నావో తెలుసా. సరే రమ్. అబ్బా ఏదో మీ అభిమానం, మీ అభిమానం కూడా చాలా ఉందిలే. సరే కోమలి, థ్యాంక్ యూ ఇలాగే కాల్ చేస్తున్నాను. నైస్ టాకింగ్ టు యూ. అండ్ పెళ్ళిళ్ళు బాగా ఎంజాయ్ చేయన్నమాట, జాగ్రత్తగా ఎంజాయ్ చేయి. ఇప్పుడు ఇంకో కాల్ రెడీగా ఉన్నారు. హలో 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 అనయ్య. బాగున్నా బాగున్నా అన్నయ్య, మీరు బాగున్నారా? బాలకృష్ణ వచ్చాను గుంటూరు. బాలకృష్ణ గారు వచ్చారా గుంటూరు? బైపాస్ ఆహా, ఫోన్ చేద్దాం అనుకుంటే నీ నెంబర్ నా దగ్గర లేదు, పిలిపించి పరిచయం చేద్దాం అంటే. ఏంది అర్థం కాలే? నీ నెంబర్ నా దగ్గర లేదు, పిలిపించి బాలకృష్ణ గారిని పరిచయం చేద్దాం అంటే. ఇప్పుడు నేను గుంటూరు రాలేను కదా అన్నయ్య, నువ్వు పిలిపించినప్పుడు నేను రాలేను కదా అంటున్నా. ఏమండి మామూలుగా ఫోన్ లైన్ మాట్లాడితే పరిచయం అయ్యేదిగా. అలా అంటావా? ఓకే ఓకే. అయితే నిన్న ఎలా ఎంజాయ్ చేసావు బాలకృష్ణ గారితో? బాగానే ఎంజాయ్ చేసావు. ఏం చేసావు? ర్యాలీ పెట్టాము, ఊరేగింపుతో తీసుకొచ్చాము, శివాలయంలో పూజలు చేయించాము. ఇంకా టిఫిన్ చేసాం, వెళ్ళిపోయాడు ఇది వచ్చేసాం. వెళ్ళిపోయారా? ఎందుకు అఖండ సినిమా సక్సెస్ అయిందనా వచ్చారు? అఖండ సినిమా సక్సెస్ అయిందని వచ్చారా? ఇదేనికి వచ్చారు అంటున్నా. అఖండ సినిమా సెలబ్రేషన్ కి. అదే అంటున్నా, అందుకే వచ్చారు అంటున్నా. సరే మరి సినిమా చూసావు అన్నయ్య నువ్వు? ఇంకా చూడలేదురా. అయ్యో బాలకృష్ణ గారు ఫ్యాన్ అయి ఉండి నువ్వు చూడకపోతే ఇంకా ఎట్లా? అదే ఏం చేస్తాం, నాకు బిజీ బిజీ అయిపోతున్నాయి, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా. అవును అవును. సో బిజీ 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 బిజీగా ఉన్నావు అన్నమాట. మా వాళ్ళు చెప్పి పంపిస్తాలే అన్నయ్య. ఓకే థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండి ఇప్పుడు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతుంది, మీ పేరు ఎవరు, ఏంటి? చెప్పే ముందు మీకోసం ఒక పాట పాడండి. మీకోసమే కావాలి? నాకోసమేనా? సరే పాడండి. మీకోసమే. అయ్యో అన్ని సార్లు ఎందుకండి, నాకు చౌడేం లేదు వినిపిస్తుంది, పాడండి. నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా, నా హృదయమా మా ప్రేమకే ప్రతి రూపమా, సూపలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు తలతోట నింపి వలసన్న తీసి తొలిసారి చూపి ఎదలో నెచ్చగలు అడుగంట మాసి నులు వేచ్చనైనా ఓదార్పునివై శృతిలయలాగా జత చేరిన ఈ జన్మలోన ఎడవాటు లేదు అది జన్మలైన పోను అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమ నా హృదయమా. ఎస్ సూపర్ సాంగ్ అండి. అసలు కాల్ ఇంత తొందరగా కట్ అయిపోయింది అనుకోలేదు, చాలా బాగా పాడారు. ఎనీవేస్ మీ పేరు చెప్పలేదు, నాకు తెలిసి ఒక పేరు అనుకుంటున్నాను, బట్ చాలా చాలా బాగా పాడారు. అండ్ నాకు తెలిసి ఆ పేరుంది కూడా చెప్పేస్తాను, హరీష్ గారు అని అనుకుంటున్నాను, నాకు గెస్ట్ చేసనమాట. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. ఒకవేళ మీరే అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్, నైస్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన సాంగ్ అనమాట, చాలా బాగా పాడారు. ఎస్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హాయ్ వాడి. హాయ్ శ్రీగారు, ఎలా ఉన్నావు? బాగున్నా, ఇప్పుడే లేచాను, కొంచెం కాల్ చేసింది. కాదు నిన్నేమో 4 గంటలకు లేచావు, ఈ రోజు ఏమో 12:10 లేచావు, ఇది కరెక్టేనా నీకు? కాదు, మీ షో స్టార్ట్ అయ్యే 20 మినిట్స్ ముందే లేచాను రా. కాదు యాక్చువల్లీ ఏంటంటే నిన్న నాకు తొందరగా నిద్ర వచ్చేసింది. చలికాలం కదా, కాదు మేల్కోవడం కొంచెం కష్టం.
ఇంత కష్టమా మరి మరి ఇంత కష్టమా చెప్పు. కష్టం అని తెలుసు, నేను కూడా లెగుస్తున్నా కానీ 11:30 వరకు పడుకున్నావు అంటే సూపర్. నేను 4 o'clock లేచావు. నిన్ను అదే క్రేజీ ఫీలింగ్ లో సాంగ్ చాలా బాగా పాడావురా మా మమ్మీ మెచ్చుకుంది నిన్ను చాలా బాగా పాడావని. మరి మా వాళ్ళు ఏమో గురకరాలేసి తిప్పినట్టు ఉంది అన్నాడు. లేదు అలా ఏం లేదు, చాలా బాగా పాడావురా. థ్యాంక్ యూ శ్రీకర, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీకి కూడా చెప్పు థ్యాంక్ యూ చెప్పా అని. సరే ఒక పాట పాడు శ్రీకర. రాజా మూవీ నుంచి సాంగ్ పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట విని గాలులు ఆడిసయ్యాట, ఒక చల్లని దేవుడు చెయ్యూత నా పాటలు తీగ తొలిపూట. నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. సూపర్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్. ఇలాగే కాల్ చేస్తాను, నైస్ నైస్ టాకింగ్ టు యూ. సో ఇప్పుడు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, ఓకే కాల్ కట్ అయిన ఉంటుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. సో అర్థమైంది కదా, ఒకవేళ మళ్ళీ మళ్ళీ మస్ మజాక్లు ఈ కామెడీ క్లిప్స్ కానీ లేదంటే నా షోస్ కానీ మళ్ళీ లేదా నేను చెప్పిన గోల కానీ అల్లర్లు కానీ మన కాలర్స్ పాడుతున్న పాటలు కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఫోర్స్ ఎట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి వెళ్ళి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బర్త్డే విషెస్ ఎవరివైనా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, హ్యాపీగా మీ పేరు మెన్షన్ చేసి మేము బర్త్డే విషెస్ చెప్పేస్తాం అనమాట. అండ్ అలానే మెయిన్ థింగ్ ఏంటంటే క్రేజీ ఫీలింగ్లో యాక్చువల్గా లవ్ స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నాం అనమాట. సో మీ లవ్ స్టోరీస్ ఏమైనా మీరు ఎక్స్ప్రెస్ చేయలేను నా తరపు నుంచి మీరు ఎక్స్ప్రెస్ చేయండి ఇంటెన్షన్ ఉన్నా, లేదంటే స్పెషల్ ఈవెంట్ ఉన్నా కూడా ఆ రోజు మెన్షన్ చేయండి, హ్యాపీగా మీ పేరు చెప్పుకుంటూ లేదా మీ పేరు హైడ్ చేసైనా కూడా చెప్తాం అనమాట, మీ లవ్ స్టోరీస్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఇంకెందుకు లేట్, మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, హ్యాపీగా మేము మాట్లాడేసుకుంటాం, ఓకేనా? సో చెప్తూనే వచ్చా కదా, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, అన్ని విధాలుగా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకేం మిస్ అయ్యాను, ఏదో చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోయాను. ఎస్, కోమలికుట్టి టెడ్డీ బేర్స్ గురించి చెప్పింది, చాక్లెట్స్ అంటే ఇష్టం అక్క బాగా అని చెప్పన్నది కదా. అమ్మాయిలందరికీ టెడ్డీ బేర్స్, అమ్మాయిలకు బాగా ఇష్టమైన విండో చెప్పాను నేను. ఒక 5 things ఉంటాయన్నమాట, అవన్నీ ఏంటంటే టెడ్డీ బేర్ 1, 2 చాక్లెట్స్, 3 పానీపూరి, 4 బిర్యానీ, 5 స్లీపింగ్. మంచిగా ఇవన్నీ మాత్రం టాప్ 5 అనమాట, అమ్మాయిలకు బాగా ఇష్టమైనవి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ టాప్ 5. ఎస్, ఇప్పుడు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్ నాన్న, ఎవరు మాట్లాడుతుంది, మీ పేరు? కవిత. ఎలా ఉన్నావు కవిత? చాలా బాగున్నా నాన్న. తిన్నాను, తిన్నావా? ఓకే డన్. సరే కవిత, నేను చెప్పాయి కదా ఈ రోజు మంది లాస్ట్ డే అంటే దేవుడు ప్రత్యక్షమై ఏం కోరుకుంటా, నువ్వు ఏం అడుగుతావు చెప్పు. లవ్ యూ కవిత, కోమలి ఇద్దరు కూడా మమ్మీ డాడీని అడిగారు. థ్యాంక్ యూ నాన్న, మీ మమ్మీ డాడీ ఒకళ్ళు షో చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నా కోసం పాట పాడతావా? పాడు. నిన్ను నిన్నుగా ప్రేమించనా, అన్ని వేళలా తోడుండనా, నిన్న దిన్ననా దింటవ్వనా. ఒక అక్క, అయిపోయిందా? కాదు, ఇప్పుడు నిన్న ఎవరు నేను వెనక్కి తరుముతున్నారా? రైమ్స్ చెప్పు అని చెప్పేసి. సరే థ్యాంక్ యూ నాన్న, నైస్ బాప్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, నైస్ బాప్ ఆడావు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో మేడం. హలో సార్, ఎవరు మాట్లాడుతుంది, మీ పేరు? నా పేరు హరీష్. హరీష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు అండి? అదే, ఎక్కడి నుంచి? నిర్మల్ జిల్లా నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి?
నేను ఫార్మర్. ఫార్మర్ వెరీ గుడ్. సో ఏం అంటే ఏం పండిస్తారు? మేము మొక్కలు వడ్లు అన్ని పండిస్తాం. మొక్కజొన్న ఏంటండి? ఫస్ట్ టైం ఎగ్జైటింగ్ ఉంది కొంచెం మాట్లాడడానికి. అర్థం కావట్లే. ఫస్ట్ టైం కొంచెం ఎగ్జైటింగ్ ఉంది మాట్లాడడానికి అంటున్నా. అవునా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నా. నేను ఏమి అన్ను, మిమ్మల్ని ఏమి అన్ను, మీరు ఏం మాట్లాడితే దానికి ఇటు మాట్లాడతా అంతే, ఓకేనా? ఓకే మేడం. ఓకే, సో అంటే మొక్కలు అంటే మొక్కజొన్నలు ఏమని పండిస్తారా అండి? అవును మేడం. అవునా? పంపించన్నా మేడం మీకు ఏమైనా మొక్కజొన్నలు? పంపించేదండి, నేను వస్తా కావాలంటే. కానీ నాకు చాలా ఇష్టం మొక్కజొన్నలు అంటే. అవునా మేడం? ఈ మధ్యన దొరకట్లేదు కానీ అన్ని స్వీట్ కార్న్స్ దొరుకుతున్నాయి. అవును. ఎస్ కాదు. హలో, చెప్పండి. ఒక పాట పాడతారా? అంతే వచ్చా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే, ఒక టాపిక్ అడిగి దానికి ఆన్సర్ చెప్తారండి. ఏంటంటే, ఈ రోజు మనం చనిపోతున్నామని తెలిసి దేవుడు ప్రత్యక్షమే ఒక లాస్ట్ కోరిక కోరిక అంటే ఏం కోరుకుంటారు? నేను చెప్పా అందుకే, అది కోరుకోకూడదనే చెప్పా. అది కాకుండా అంటే ఇంకేం కోరుకుంటాం మేడం? గుడ్ గుడ్, నైస్. మంచిగా కోరిక అయితే కోరుకుంటాను అంటారు. గుడ్ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ కాల్ చేస్తూ ఉండండి, నైస్ టాకింగ్ టు యూ. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ అంటే ఇందాక రాకూడదు, ఇదే డౌట్ వచ్చింది అనమాట. అమ్మాయిలు ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటే అర్థం ఉంది, అబ్బాయిలు కూడా ప్రైవేట్ అకౌంట్ ఎందుకు పెట్టుకుంటున్నారా అని చెప్పేసి అంటే, ఏ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? అప్పులోలు తరమరా? ఈ అకౌంట్ నాదే అని చెప్పేసి వేరే అమ్మాయి అకౌంట్తోని హ్యాక్ అంటే మాట్లాడుతూ అమౌంట్ తీసుకుని అలాగుండదా? అందుకే ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటారేమో. ఏ, ఈ మధ్యన నేను బుర్ర ఉపయోగిస్తున్నా అబ్బా, అది అంటే అందుకే ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటారేమో అని చెప్తున్నా అనమాట. ఇంకేం కాదు, అంటే అప్పులు ఉంటాయి, లేదంటే ఎవరైనా అమ్మాయిలు హెరాస్ చేస్తున్నారేమో అబ్బాయిని, అందుకే ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటున్నారేమో. ఎవరికి తెలుసు, అబ్బాయిలకు ఉండే కష్టాలు, అందుకే అనమాట ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటారు. బట్ ఎనీవే, నైస్ 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 క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతుంది? మీ పేరు? నా పేరు చందు మేడం. చందు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని? కరీంనగర్ మేడం. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారు, ఏం చేస్తూ ఉంటారు? నాది ప్రెజెంట్ డిగ్రీ అయిపోయింది మేడం, షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటా మేడం. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు, వెరీ గుడ్. సో ఇంతవరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఇంతవరకు ప్రాక్టికల్ అయితే మేడం, యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది మేడం. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, ఛానల్ పేరు? కేఎస్ చందు క్రియేటివ్ వర్క్స్ మేడం. వెరీ గుడ్, ఓకే, డన్. కాదు అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా, ఏ ఒక షార్ట్ పేరు చెప్పండి. షార్ట్ ఫిల్మ్ పేరు? షార్ట్ ఫిల్మ్ పేరు అంటే ఒకటి ఫార్మర్ గురించి చేశాం మేడం, రైతు అని. ఓకే. ఇంకోటి ఉపశమనం అని చేశాం మేడం, అంటే యూత్ గురించి. ఇంకోటి మన ప్లాస్టిక్ ఎట్లా రిలీజ్ చేసుకోవాలని చేస్తాం మేడం, అంటే రీసైకిల్ గురించి. ఇలా అన్ని ఓరియంటెడ్ చేస్తాం మేడం. అంటే మీకు ప్యాషనా ఇండస్ట్రీకి రావాలని? అవును మేడం. ట్రయల్స్ చేస్తున్నారా ఏమైనా? అవునా? ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. సరే, ఒక పాట పాడతారా? చెప్పండి. అమ్మో, భారీ డైలాగే. అందుకే అంటున్నా భారీ డైలాగే అని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తున్నాడు, ఇంకో కాల్ రెడీగా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్. హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడుతుంది, మీ పేరండి?
నవీన్ గారు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు మనం చనిపోతున్నాం తెలిసిన తర్వాత లాస్ట్ దేవుడు ప్రత్యక్షమే మనం ఒక వరం కోరుకు అంటే ఏం కోరుకుంటారు? ఏంటండి ఎవరు ఉండకూడదు అన్నా? నైస్ నైస్, మంచి కోరిక అండి, థ్యాంక్ యూ. అలవాటు అవన్నీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కదా, దేవుడు అయితే ప్రత్యక్షం అవడు, బట్ మంచిది, మంచి కోరిక కోరుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే సో మనం అన్నీ మాట్లాడుకున్నాం, అందరు టాపిక్స్ అందరూ చెప్పేశారు, బట్ అందరు టాపిక్స్ ఆన్సర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట, అందరు ఇంప్రెసివ్గానే ఉన్నాయి. ఎవరు విన్నర్ అని చెప్పలేదు, ఎవరైతే టాపిక్ ఆన్సర్ చెప్పారో అందరూ కూడా విన్నర్సే, టాప్ మస్త్ మజాక్ విన్నర్స్ అనమాట. సో ఓకే, ఈరోజు టైం ఇచ్చారు, టైం అయిపోయింది, వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి ఈరోజు వెళ్తే రేపు వస్తే ఆబ్వియస్గా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు వీసా టీవీ, దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్, బై.